15 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని 2024 లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనన్న కొడాలి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ ప్రజా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. మాట్లాడిన ఐపీటీయూసీ జాతీయ అధ్యక్షుడు జైబాబు. జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను మరో విడత పెంచి పేద వర్గాలపై పెనుభారం మోపింది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు. పోలవరం పనుల్లో అవరోధాలు, జాప్యానికి ముమ్మాటికి చంద్రబాబు నిర్వాహకాలే కారణం. జలవనరుల శాఖ మంత్రి అమ్మతి రాంబాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం సత్తా చాటింది. మరోసారి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలవటం పట్ల సంతోషంగా ఉందన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు, 300 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్. మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనని సీఎం తనతో చెప్పారని నాని అన్నారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దావోజీగూడెం ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, టీడీపీ తరపున గన్నవరం గుడివాడలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. పెనమలూరు సీటు కోసం వెళితే గుడివాడ గన్నవరం వెళ్తారా అనాల్సిన దుస్థితి నెలకొంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. నాని వంశీని ఓడించలేరన్నారు. అందరూ కలిసి పనిచేసుకోమని చెప్పడం, 2024లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎన్నికల్లో నిలబడాలి, ఎవరికి ఏం చేయాలంటే మీరు ముగ్గురు కూడా నాకు వదిలేయండి. నేను నిర్ణయం తీసుకుంటా, నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే వంశీ అయితే నాకు తెలిసి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసినటువంటి గీతనే చెబుతాం లేదు. అయితే ఎమ్మటే పంచాయతీ ఎన్నికలు రావటం, జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొన్ని సార్లు శాసనసభ్యులుగా గెలిచాడు, గతంలో కూడా ఇక్కడ సర్పంచుల్ని, డిప్యూటీసులు, ఎంపీటీసుల్ని మెజార్టీ స్థానాల్లో గెలిపించినటువంటి అనుభవం ఉంది. ప్రజలు ఇంత గాలిలో కూడా వంశీని గెలిపించారంటే ఎంతో కొంత వంశీ మీద నమ్మకం, ఆ నియోజకవర్గంలో మంచి చేసేటటువంటి పంచాయతీ ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని వంశీకి అప్పచెప్పడం, ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ రావడం అనేది కూడా జరిగింది. ఈ రోజు చాలా మీడియాలో కానీ చిన్న చిన్న రాజకీయ పార్టీల అంశాలు వివాదాలు బాబు ఉంటాయి, వాటిని పోతాత్వంలో పెట్టి చూపించడానికి మన ఎల్లో మీడియా ఉంది. దానికి కొంతమంది మనం సహకరించాల్సినటువంటి అవసరం లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పారు, సార్ జిల్లా అధ్యక్షులు 2024లో ఇక్కడ నుంచి వంశీనే మన పార్టీ తరఫున పోటీ చేస్తాడు. కలిసి అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ
వ్యక్తులతో మనకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళ కోసం పనిచేయటం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ వ్యక్తిని గెలిపించడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడానికి విజయవాడలోని ఐఎంఏ హాల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో నేటి విద్యారంగం సమస్యలు, పరిష్కార మార్గాలు అంశంపై వంటి అంశాలలో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం నాడు నేడు పేరుతో కొత్త సమస్యలకు తెరలేపిందన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు జరిపే ముందు విద్యావంతులు, టీచర్స్, ఎమ్మెల్సీలు వంటి వారి సలహా కూడా తీసుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని సూచించారు. అమ్మఒడి పథకంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వీటన్నింటిపై పునరాలోచన చేసి విద్యారంగాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విద్యా విధానాన్ని తమకు అనుకూలంగా మార్చడానికి, ప్రత్యేకించి టోటల్గా వ్యాపార దృక్పథంతో ముందుకు పోవడానికి, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాషాయీకరణ చేయడానికి వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవాళ ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ గాలికి వదిలేశాడు. యూనివర్సిటీల్లో వేలాది పోస్టులు, దాదాపు 5,000 లెక్చరర్ పోస్టు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పోస్టు భర్తీ చేయడానికి పూనుకోవడంలే. పైగా తనకు తైనాతీలుగా ఉండేవాళ్ళను, ఒక్క మాటలో చెప్పాలంటే తనకు ఎవరైతే జిందాబాద్ కొడతారో అలాంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్గా, రిజిస్ట్రార్లుగా నియమించుకొని ఇవాళ విశ్వవిద్యాలయాల్లో కలుషితమైన వాతావరణాన్ని, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక దుర్మార్గమైన వాతావరణాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నాయో వాటన్నిటి యొక్క కరికులం, అట్మాస్ఫియర్ అంతా కూడా ఇవాళ కూల్చివేశాడు. పైగా ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎయిడెడ్ విద్యాసంస్థలను కూడా ఇవాళ దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి పూనుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇవాళ దాన్ని కూల్చేస్తూ ఉన్నాడు. నువ్వు పోలే అక్కడ టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయంటే దాన్ని భర్తీ చేయకుండా, నువ్వు రేషనలైజేషన్ పేరుతో దాన్నంతా కూడా దానికి సరిచేసి ఇవాళ 3, 4, 5 తరగతులు తీసుకొని పోయి హై స్కూల్లో కలిపేసి, తర్వాత ఇవాళ ఏవైతే టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటాయో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకుండా ఇబ్బందులు పెడుతూ ఇవాళ మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా నువ్వు కూల్చేస్తూ ఉన్నావు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎలాగో అది కార్పొరేట్ చేతుల్లో పోయింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా విజయవాడ 46వ డివిజన్లోని కేఎల్ రావు పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం 46వ డివిజన్ కార్పొరేటర్ అయిన మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేఎల్ రావు పార్కులో 2 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఆధునీకరణ పనుల తాలూకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి రామన్న 3 నెలల్లో కేఎల్ రావు పార్క్ ఆధునీకరించినట్లు తెలియజేశారు. వాకింగ్ ట్రాక్తో పాటు స్కేటింగ్, ఇండోర్ షటిల్ కోర్ట్, బోటింగ్ ఛానల్, యోగా ప్లాట్ఫారం, ఓపెన్ జిమ్ వంటి వాటితో పాటు పిల్లలు ఆడుకునేలా క్రీడా పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు వివరించారు. గత ప్రభుత్వం కేఎల్ రావు పార్క్ పూర్తిగా నిర్లక్ష్యంకు గురి చేస్తుందని ఆరోపించారు. స్విమ్మింగ్ పూల్ కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలోని కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. తమ హయాంలో డివిజన్ అభివృద్ధి పనులను శరవేగంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేఎల్ రావు పార్క్ శంకుస్థాపన అన్నది చేసుకోవడం జరిగింది. పురాతనమైన ఈ పార్కుని గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి అయింది. పూర్తిగా ఇందులో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ పాడైపోయినాయి. చక్కగా ఇంతకుముందు బోట్ షికార్ చేసుకునేవారు ప్రజలు, ఆ బోట్ షికార్ అన్నది కూడా పూర్తిగా పాడైపోయింది. అసలు ఎలాంటి డెవలప్మెంట్కి నోచుకోకుండా 46వ డివిజను, పాత 30వ డివిజన్, ఇప్పుడు 46వ డివిజన్, రోడ్లే కానివ్వండి, డ్రైన్లే కానివ్వండి, కొంత కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ సప్లైయే కానివ్వండి, ఏ రకంగానూ 46వ డివిజను, పాత 30వ డివిజన్ ఏ రకంగా డెవలప్మెంట్కి నోచుకోకుండా ఉంది. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాలుగా ఏదైతే జనరల్ బాడీ ఏర్పడిన 16 నెలలుగా 46వ డివిజన్ని డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తుంది. ఏదైతే మన ఈ డివిజన్లో ఉన్న నాయకులే కానీ,
మా వీఎంసీ ఆఫీసర్లే కానీ లేదా కమిషనర్ గారే కానీ ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం డివిజన్ మీద అవగాహనతోటి ప్రజలకు ఏ రకంగా అయితే వాళ్ళకి స్పెషాలిటీస్ అన్నీ బాగుంటాయన్న ఆలోచనతోటి ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న మెట్లే కానీ లేకపోతే వాళ్ళకి వాటర్ సప్లై కాస్త తక్కువగా ఉందని ఈరోజు మనం 46 డివిజన్లోన ఒక వాటర్ ట్యాంక్ను కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలోనే గత కార్పొరేటర్ నివసిస్తున్నారు వాళ్ళ ఇంటి ముందు వరకు ఒక రోడ్డు అంటూ వేయించుకొని మిగతా వాళ్ళందరూ ఏదో పనికిరాను అంటూ వదిలేశాడు. ఆ రోడ్డు కూడా ఇప్పుడు కేల్రా పార్క్. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఇండియన్ ప్రజా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐపీటీయూసీ జాతీయ అధ్యక్షుడు జై బాబు మాట్లాడుతూ ఐపీటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కర్షకులు రైతుల్ని ఏకం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బలవంతులదే రాజ్యాధికారం అన్న చందంగా పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి ప్రైవేట్ సంస్థలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అలాగే భూమి లేని బడుగు బలహీన వర్గాలకు భూములు ఇవ్వాలని అన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని అన్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పై పునఃసమీక్ష జరగాలని, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, పేద వర్గాలకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇప్పించాలని, 26 జిల్లాల్లో సదస్సులు సమావేశాలు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టాలని, ఈ విధంగా కార్మిక కర్షక రైతు రాజ్యం రావాలని చెప్పి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ బలమైన నినాదంతో ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది. ఓకే, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రాలకు వలసపోతున్నారు, అదేవిధంగా కార్మికులు కూడా. ప్రధానంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ 75 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో దేశంలో ప్రైవేట్ రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా, ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. చెవిటోడు చెవిలో శంకు ఊదినట్లే అయిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు 90% పైబడి ప్రైవేట్ రంగం ఉంది ఈ దేశంలో. మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి, 10% కూడా ప్రభుత్వ రంగం లేదు. అందుకు మేము అనేది ఏంటంటే, భారత రాజ్యాంగ చట్ట ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం, ఆయన ముందు చూపుతో ముందు ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు చట్టం. జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను మరో విడత పెంచి పేద వర్గాలపై పెనుభారం మోపిందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు మండిపడ్డారు. ఈ ఛార్జీల పెంపు భారం రవాణా రంగంలో తీవ్ర ప్రభావం చూపి నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. నేడు ఆర్థిక సంక్షోభంతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలకు గురవుతుంటే బస్సు ఛార్జీలు పెంచి వారిపై జగన్ భారం వేయటం దారుణమన్నారు. విద్యార్థుల బస్ పాసుల ఛార్జీలు పెరగడంతో తల్లిదండ్రులకు ఆర్థికంగా కుంగిపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీల్ని మరో దెబ్బ పెంచి సామాన్య ప్రజల మీద పెనుభారాన్ని మోపింది. అలాగే ఎన్ఏఆర్ల విద్యుత్ ధరలు పెంపుకి మధ్యతరగతి పేదవర్గాలు విద్యార్థులు సంక్షోభానికి గురవుతున్నారు. దీని మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇవాడ ఛార్జీలు పెంపు భారం రవాణా రంగం పైన కూడా ఇవాడ పడుతుంది. తద్వారా ఇవాడ నిత్యావసర ధరలు కూడా పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇవాడ ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇవాడ దీని మీద ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ధరలు పెంచుకుంటేటువంటి కంచే చేతి వేస్తే కాచేది ఎవరనే సామెతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ విద్యార్థులు బస్సు వసతి ధరలు పెరగడం ఇవాళ వారికే కాదు, ఇవాళ సామాన్య మధ్యతరగతి పేద మరో బలహీన వర్గాల పిల్లలు ఇవాళ ఆర్టీసీ బస్సు ఉందంటే ఎంతో భరోసాగా వెళ్ళగలుగుతున్నారు. ఈయన పెంచినటువంటి బచ్చాచీల మూలంగా రేపొద్దున ఆర్టీసీ బస్సుకి ఇవాళ విద్యార్థులు పేద వర్గాలు మధ్య వర్గాలు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఇవాళ పొరుగు రాష్ట్రాల్లో ఏదో ఆర్టీసీ బస్సులు పెంచారో మేము పెంచుతున్నాం అంటే అంటే మీది ఏ లెవెల్లో అంటే పొరుగు రాష్ట్రాల యొక్క
అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారా? మేమనుకోవాలి ఇలా పెంచడం పోలగా ఇవాడ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్థిక సంక్షోభంలో ఆ రాష్ట్ర ప్రజలు తగ్గిన నష్ట కష్టాలు పడతారు. ప్రజలు ఇవాళ కరోనా బాధలు పడతారు, ఆర్థికంగా కుదిరే ప్రజల వల్ల వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఆర్థిక ఛార్జీని వెను వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ దిగుతుంది. ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేదవర్గాల పక్షాన, అంతరపక్షాలను కూడా ఈ ధరలు తగ్గించి పోలవరం పనుల్లో అవరోధాలు జాప్యానికి ముమ్మాటికి చంద్రబాబు నిర్వాహకాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. బాబు కమిషన్ల దాహం అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో చర్చిద్దామా లేదంటే మరో ప్రదేశం చెబుతావా, మంత్రి హోదాలో మీ ఇంటికి వచ్చేందుకు కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు. మీరు చేసిన తప్పులు పాపాలు మాపై నడుతూ దస్తావేజుల మాదిరిగా లేఖలు రాయటం సమంజసమేనా అని నిలదీశారు. గజేంద్ర సింగ్ షకావత్ గారికి రాశారు. దానిలో పేర్కొన్నటువంటి విషయాలు ఏమిటంటే ప్రధానంగా ఉద్దేశపూర్వకంగానే పోలవరానికి అవరోధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పిస్తున్నదని, అనేక అవకతవకలకు పాల్పడిందని, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోవడానికి కూడా మా తప్పిదాలే కారణమని, పీపీఏ హెచ్చరించినా కూడా పిడిచమని పెట్టుకోకుండా గుత్తేదారులను మార్చామని, గుత్తేదారులను మార్చడం వలనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని, ఏదో ఒక సందర్భంలో అసలు సెక్రటరీ గారిని మార్చడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందనేటువంటి మాటలు మాట్లాడారు. ఇది ఎలా ఉందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వారి అలసత్వం, వారి తెలివి తక్కువతనం వల్లనే అది పోయిందనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. దీన్ని గుత్తేదారులను మార్చేటటువంటి ప్రక్రియ, చంద్రబాబు నాయుడు గారు మేము గుత్తేదారులు మార్చామని, మార్చడం వలనే ఇలాంటి ప్రమాదం జరిగిందని, అందువలనే ఇదంతా కూడా జరిగిందనేటువంటి మాట ఆయన చాలా పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. పైగా పీపీఏ చాలా హెచ్చరికలు చేసిందని గుత్తేదారులు మార్చొద్దని నేను ఒకటి మనవి చేస్తున్నా. అసలు పోలవరం ఫస్ట్ ఉంది టాన్స్టాయ్, దాన్ని ఎవరు మార్చారు? ఈజ్ ఆఫ్ డూయింగ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సత్తా చాటింది. మరోసారి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలవటం పట్ల సంతోషంగా ఉందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఏపీ మొదటి స్థానం సంపాదించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనతే, పరిశ్రమలకు సీఎం జగన్ చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు, పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అనుకూలం, పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. సీఎం జగన్ 2 రోజుల క్రితం ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్స్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రకటించినటువంటి సందర్భాలు మీరు అందరూ చూసుంటారు. గడిచినటువంటి కాలంలో, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా గడిచినటువంటి కాలంలో ఏవైతే ర్యాంకింగ్స్ వచ్చాయో మీరు అందరూ ఈ ప్రాంత ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి అంశం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, ఉన్నటువంటి పరిశ్రమల తాలూకా పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ప్రభుత్వం నుంచి కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల నుంచి కానీ, వీటన్నింటినీ కూడా అనేక అంశాలు, దాదాపు 100-150 పైచిలుకు అంశాలని పరిగణలో తీసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్, దాంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించుకున్నటువంటి సందర్భంలో
మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలు గాని పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తున్నటువంటి వారు గాని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది పరిశ్రమలు వేలాది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గాని లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ వందల్లో ఉన్నటువంటి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ గాని ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తున్నటువంటి సహకారాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యున్నతి కోసం కేంద్రం పార్టీ నుండి దుబ్బాక నియోజకవర్గంలో మిజోరాం మాజీ గవర్నర్ రాజశేఖరన్ 2 రోజుల పాటు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్నారని, గతంలో జరిగిన ఉప ఎన్నికల తీరును రాబోయే ఎన్నికల కార్యాచరణ గురించి కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. Revolution in the states. So I have seen in some places here, I will visit some places here in this constituency, and also I will meet different classes people, the downtrodden people, the Adivasis, the scheduled caste people, the migrant community people, and also some temples here and there. So prominent people are there. I will meet them. I want to know the real feeling of the people here and how the BJP can come forward making more stronger in the coming days. So I will contact and discuss with Mahila Morcha people and Yuva Morcha people and also different Morchas here. I think the party will be the champion of the social cause and political arena. I am very confident in this. ఈ రోజు మనకి దుబ్బాక నియోజకవర్గంలో 2 రోజుల పాటు పార్టీ అభ్యున్నతి కోసం కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కుమ్మనం రాజశేఖరన్ ఈజ్ ఫ్రమ్ కేరళ. ఎర్లియర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కేరళ స్టేట్ అండ్ వర్క్డ్ యాజ్ ఎ గవర్నర్ మిజోరాం ప్రాంతానికి గవర్నర్ గా పనిచేసినారు. భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పనిచేసినారు. కేరళ రాష్ట్రంలో అటు అయ్యప్పల పరిరక్షణ కోసం, శబరిమల అడవుల పరిరక్షణ కోసం, అనేక దేవాలయాల పరిరక్షణ కోసం ఉద్యమాలు నడిపినారు. మొదటి నుంచి సంఘ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీలో కమిటెడ్ నాయకుడిగా, అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ గా పనిచేసినటువంటి వారు ఈరోజు రేపు 2 రోజుల పాటు దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు, భవిష్యత్ కార్యాచరణ గురించి కార్యకర్తలకు నిర్దేశం చేయడానికి వారి ఇక్కడికి రావడం జరిగింది. నవ్ ఐ వెల్కమ్ శ్రీ కె రాజశేఖరన్ జీ టు అడ్రస్ ది మీడియా ఆఫ్ దుబ్బాక. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రాజమండ్రి హాస్పిటల్లో చేరిన కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట కృష్ణా బాలిజా కార్పొరేషన్ డైరెక్టర్ ననుబోలు సత్యనారాయణ. హాస్పిటల్ కు రాత్రి హుటాహుటినా వెళ్లిన ప్రభుత్వ విప్ చిల్లా జగ్గిరెడ్డి ఆయన్ని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలహీన గ్లోబల్ సంకేతాలతో ఆరంభంలోనే శుక్రవారం 300 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 52631 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల పతనంతో 15665 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్, ఎంఎండ్ఎం, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. కాగా గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ పై ఇన్వెస్టర్లు ఆందోళన నేపథ్యంలో ఆసియా స్టాక్లు నష్టపోతున్నాయి. దీనికి తోడు వాల్ స్ట్రీట్ ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో 21% పతనాన్ని నమోదు చేసింది. 1970 తర్వాత అత్యంత దారుణమైన పతనమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. 2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనన్న కొడాలి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ ప్రజా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. మాట్లాడిన ఐపీటీయూసీ జాతీయ అధ్యక్షుడు జైబాబు. జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను మరో విడత పెంచి పేద వర్గాలపై పెనుభారం మోపింది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు. పోలవరం పనుల్లో అవరోధాలు, జాప్యానికి ముమ్మాటికి చంద్రబాబు నిర్వాహకాలే కారణం. జలవనరుల శాఖ మంత్రి అమ్మతి రాంబాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం సత్తా చాటింది. మరోసారి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలవటం పట్ల సంతోషంగా ఉందన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు. 300 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.